Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఇక్కడ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈరోజు కూడా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నిజంగా గౌతమ్ ఈరోజు మన మధ్య లేడు అని అంటే కూడా నమ్మడానికి కూడా ఇంకా మనసుకు ఇంకా కష్టంగానే ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు, రెగ్యులర్గా రొటీన్గానే వస్తూ ఉన్నట్టుగానే ఇంకా కనిపిస్తూనే ఉంటాడు. తను ఇంకా రాడు, ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకునేదానికి కూడా కాస్త టైం పడుతూ ఉంది. ఈరోజు గౌతమ్ గురించి నాకు చిన్నప్పటి నుంచి గౌతమ్ బాగా పరిచయం. హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మంచి స్నేహితుడు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది కూడా, తను రాజకీయాల్లోకి ఇంకా అప్పుడు అడుగు కూడా పెట్టలేదు, ఇంకా రాలేదు. రాజకీయ ఆలోచన కూడా బహుశా నేను లేకపోయిందంటే గౌతమ్ రాజకీయాల్లోకి కూడా బహుశా వచ్చి ఉండేవాడు కూడా కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటికి అడుగు వేసినప్పుడు 2009-2010 ఆ ప్రాంతాల్లో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఒక యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో నిజంగా అప్పట్లో రాజ్మోహన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. నేను 2009 అప్పుడే ఎంపీగా నేను కూడా అప్పుడే ఎలెక్ట్ అయ్యాను. కానీ రాజ్మోహన్ అన్న కన్నా కూడా నాకు గౌతమ్తో ఉన్న నా సాన్నిహిత్యమే రాజ్మోహన్ అన్నను కూడా నా వైపున ఉండేట్టుగా గౌతమ్ ఒత్తిడే, గౌతమ్ ఎఫెక్షనే ఎక్కువగా పనిచేస్తున్నాను చెప్పాను. ఆ రకంగా ప్రతి అడుగులోనూ కూడా గౌతమ్ తోడుగా ఉన్నాడు. 2010 నుంచి సాగిన ప్రయాణం ప్రతి అడుగులోనూ కూడా నాకు తోడుగా, నాకు స్నేహితుడిగా, నన్ను ఎక్కడా కూడా నాకన్నా గౌతమ్ ఒక సంవత్సరం పెద్దోడు. కానీ సంవత్సరం పెద్ద అయినా కూడా ఏ రోజు కూడా తాను నాకన్నా పెద్ద అన్న ఎప్పుడు మనసులో నుంచి కూడా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నన్నే ఒక సోదరుడుగాను ఒక అన్నగాను తను భావించేవాడు. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ ఇప్పుడు నన్ను తాను నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ ఇట్, మేమంతా ఉన్నాము అని నన్ను కూడా ప్రేరేపించేవాడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము అన్నది ఈ పొద్దుటికి డైజెస్ట్ చేయలేని అంశం. దాని తర్వాత రాజకీయాల్లోకి నేనే తీసుకురావడం జరిగింది. నేనే రా గౌతమ్ అని చెప్పి నేనే తనను రాజకీయాల్లోకి తీసుకొని రావడంలో నేను అడుగు వేయించాను అని చెప్పి అడుగు వేస్తేనే తన అడుగులు కూడా వేశాడు. దాని తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిగా కూడా తాను ఎదిగాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత మంత్రి పదవిలో కూడా తాను కొనసాగినప్పుడు ఒక మంచి మంత్రిగా కూడా కొనసాగాడు. ఇంతసేపు ఉన్న పరిశ్రమల శాఖ మంత్రిగా దాదాపుగా 6 శాఖలు తాను నిర్వర్తించాడు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరా అన్నీ కలుపుకుని 6 శాఖల్లో ప్రతి సందర్భంలోనూ కూడా పరిశ్రమలు ఇక్కడికి తీసుకుని రావాలి,
పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడు తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే బహుశా చివరి క్షణాల్లో కూడా తను దుబాయ్కి పోవడం వెళ్ళే ముందు కూడా నాకు కనపడ్డాడు. తర్వాత దుబాయ్కి వెళ్ళి రావడం, దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద నన్ను కలవాల్సిన టైం కూడా అడిగాడు. అంతటి లోపలనే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ప్రతి సందర్భంలోనూ కూడా ఒక మంచి మంత్రిగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా, అన్ని రకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అని చెప్పి కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఈరోజు కష్టంగానే ఉంది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాను, మంచి స్నేహితుడిని, ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం కానీ ఆ కుటుంబానికి నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దేవుడు తోడుగా ఉండాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా కూడా ఆ లోటునైతే మేము భర్తీ చేయలేము. కానీ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం ఖచ్చితంగా నిలబడిపోతుంది. ఆ విషయంలో గౌతమ్ అగ్రస్థానంలోనే ఉంటాడు, ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజభవన్న గౌతమ్ జ్ఞాపకార్థం కోసం ఎప్పుడు కూడా మొన్న ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా కాలేజీని తీసుకోవడం, గవర్నమెంట్ పరంగా తీసుకోవడం, కాలేజీని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ కింద మార్చడమే కాకుండా దాన్ని అవకాశం ఉంటే యూనివర్సిటీగా కూడా చేయాలి అని చెప్పి చెప్తాను అడగడం. ఇంకా ఇటువంటివన్నీ కూడా ఇటువంటి విషయాల అభివృద్ధి విషయాలలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 2లో ఉన్న ఉదయగిరి ప్రాంతము, బద్వేల్ ప్రాంతాన్ని ఫేజ్ 1లోకి తీసుకొచ్చి అక్కడ కూడా ఆత్మకూరుకు అండ్ ఉదయగిరికి రెండు నియోజకవర్గాలకు కూడా దానివల్ల మంచి జరుగుతుంది. అది కూడా ఎక్స్పిడైట్ చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అని చెప్పి కూడా తాను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరగడమే కాకుండా సంఘం బ్యారేజు బహుశా అనిల్ చెప్పే లెక్క ప్రకారం May 15 లోపలనే ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయని చెప్పి అనిల్ కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి ఆ May 15 ఆ ప్రాంతంలో ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు నేనే ఇక్కడికి వస్తాను. రాజభవనంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలో, ఆ ప్రాజెక్టు ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా అందరం కూడా పాల్పంచుకొని గౌతమ్ జ్ఞాపకార్థం ఆ ప్రాజెక్టుకు సంఘం బ్యారేజ్కి కూడా మేకపాటి గౌతమ్ సంఘం బ్యారేజ్ అని చెప్పి పేరు కూడా పెట్టి చిరస్థాయిగా ఎప్పుడు కూడా గౌతమ్ మన మనసుల్లోనూ మన గుండెల్లోనూ ఎప్పుడు కూడా తను ఉండేట్టుగా ఆ పేరు కూడా నామకరణం కూడా చేస్తాను. అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.